అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో తీపి కబురు అయితే అందించారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వీడియో కింద, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆ ప్రజాపాలనలో దరఖాస్తులు కొత్త వారైతే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారెంటీలకు అయితే అప్లికేషన్ చేసుకున్నారు. దీనిపైన ఆల్రెడీ డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. ప్రభుత్వం నుంచి తాజాగా 2 హామీలు అమలుకి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే 2 గ్యారెంటీలో భాగంగా 2 హామీలు అయితే అమలు చేస్తూ ఉంది. తెలంగాణలో ఇక ఆసరా పెన్షన్ చేత పెన్షన్గా మార్పు అయితే చేయడానికి ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు అయితే చేపడుతుంది. ఇందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అనవసరంగా వారి అర్హత లేకున్నా కూడా డబ్బులు అయితే వారి ఖాతాలో కావచ్చు వారి చేతికి అయితే తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా 10 ఎకరాలు ఉన్న రైతు కావచ్చు, 5 ఎకరాలు ఉన్న రైతు, ఇక 4 చక్రాల కార్లు ఉన్న వారు కూడా కారులో దిగి మరీ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇలా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వారు కూడా ఆసరా పెన్షన్ తీసుకోవడం ఏంటి, నిజమైనటువంటి ఆసరా పెన్షన్ వారికే మరి డబ్బులు ఇస్తే బాగుంటుందని ఇలా చాలామంది అధికారులతో కుమ్మక్కై మొత్తానికి గతంలో ఈ లెక్కను చూసుకున్నట్లయితే సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే 2 లక్షలు. కానీ ప్రభుత్వం దీన్ని మరింత లోతుగా డెప్త్గా వెళ్ళినట్లయితే చాలామంది దాదాపు 5 లక్షల వరకు అయితే ఉండవచ్చు, వారిని అయితే ఏరివేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త వారికి అవకాశం వస్తుంది, ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది. 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే చేయనున్నారు. ఇక 4016 రూపాయలు చేయటువంటి వికలాంగులకు 6016 రూపాయలు చేయనున్నారట. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ ఆసరా పెన్షన్లు మరి పెంచినా ఎప్పుడు ఇస్తారు, కొత్త వారికి అవకాశం ఎప్పుడు కల్పిస్తారు, వారికి మోక్షం ఎప్పుడు లభిస్తుందంటే మార్చిలో పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రభుత్వం కూడా కొన్ని లీకులు అయితే ఇస్తుంది. అది వాస్తవం ఎంతవరకు అనేది చూడాలి. కానీ చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఏమంటున్నారంటే గతంలో ఉన్నటువంటి 2016 రూపాయలు 4016 రూపాయలు అవి టైంకి ఇస్తే సరిపోతుంది, పెంచినవి ఇప్పుడు దేవుడెవరు కానీ ఉన్నాయన్నా ఇస్తే సరిపోతుంది అంటారు. దీని ప్రభుత్వం దీనిపైన ఇక లోక్సభ ఎన్నికల ముందు కొంతవరకు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సో ఈ నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 24 తారీఖు నుంచే కొన్ని జిల్లాల్లో అయితే ప్రారంభం కావడం జరిగింది. 29 తారీఖు వరకు అయితే ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు అనేది చాలామందికి ఉన్నటువంటి ప్రధాన డౌట్. అంటే 2016 రూపాయలు సాధారణ పెన్షన్లు, వికలాంగులకు 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి మరో మెలికి ఏంటంటే పోస్టల్లో పోస్ట్ ఆఫీస్లో నందు 500 రూపాయలు కట్ చేసుకొని సాధారణంగా ఇచ్చేవారికి 1516 రూపాయలు అయితే అందిస్తున్నారు. 4000 వచ్చేవారికి వారు కూడా 500 రూపాయలు అయితే కట్ చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు వచ్చాయని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అంటున్నారు. దీంట్లో 5 సంవత్సరాల వరకు అయితే డిపాజిట్లు పూర్తి స్థాయిలో పొదుపు అయితే పథకాన్ని అయితే ప్రారంభించారు, ఆ తర్వాత ఇస్తామంటారు. కానీ ఇది మ్యాండేటరీ గారు, తప్పనిసరిగా ఇలా చేయడం తప్పనిసరి అయితే ఏం కాదు, వారు ఇష్టపూర్వకంగానే చేసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు అన్నమాట. ఇంకా సరే, కొన్ని జిల్లాలో ఆసరా పెన్షన్లు ప్రారంభం కావడం జరిగింది, కొన్ని జిల్లాలు ఇంకా ఆసరా పెన్షన్లు ప్రారంభం కావడం లేదు. కానీ తెలంగాణలో ఆసరా పెన్షన్లు ప్రారంభించడం జరిగింది. పంపిణీ మీ జిల్లాకు సంబంధించి మీ గ్రామంలో కావచ్చు మీరు ఏ రకంగా తీసుకుంటున్నారో వారికి ఫోన్ చేసి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారా లేదా తెలుసుకోండి. వారు వచ్చినప్పుడే మనం పోతేనే డబ్బులు అందుతాయి కాబట్టి వారు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు దానికి సంబంధించి మనం తెలుసుకుంటే మన చేతికి అయితే సాధారణంగా 2016 రూపాయల పెన్షన్లు అయితే అందుతాయి, వికలాంగులకు 4016 రూపాయల పెన్షన్లు అయితే అందుతాయి. సో ఇది మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నా. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.